ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈ రోజు 1st ఏప్రిల్ సాటర్డే చాలా ఎక్కువ సేపు అడుగున్నాను ఈ రోజు సో అందుకని చెప్పేసి ఇంట్లో పనులైతే ఏమీ చేసుకోలేదు 10:30 అయ్యింది టైం జస్ట్ ఇందాకే బ్రష్ చేశాను నిజం చెప్పాలంటే ఈ రోజు వీడియో సెల్ఫ్ కేర్ తో స్టార్ట్ చేస్తానండి రాత్రి కొంచెం పడుకునేసరికి లేట్ అయ్యింది సో అందుకని చెప్పి పొద్దున కొంచెం లేట్ గా లేచాను డే ఎలా ఉంటది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను డెఫినెట్ గా చూడండి సెల్ఫ్ కేర్ అంటే ఏమేం చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తది యాక్చువల్ గా చాలా అంటే చాలా డంబగా ఉంది నా బ్రెయిన్ అంతా అందుకని చెప్పి ఫస్ట్ పొద్దుపొద్దున్నే లేచిన వెంటనే నూనె పెట్టుకున్నాను అన్నమాట నా పిల్లక చూసారా అసలు ఇంకా జుట్టు అందట్లేదు అన్నమాట ఇదంతా చెవి వెనక్కి పెట్టుకున్నాను అసలు ఎండాకాలం కదా ఎండాకాలం జుట్టు ఇలా పడితే కొంచెం ఇక్కడ అంతా చూసారా పింపుల్స్ లాగా వచ్చేసాయి ప్లస్ మొన్న బొంబాయి వెళ్ళినప్పుడు ఏంటో ఎక్కడికన్నా వెళ్తుంటుంటే ఇక్కడ అంతా పింపుల్స్ లాగా వచ్చేస్తున్నాయి అవంతా మళ్ళీ గిల్లుతా ఉంటాను అనమాట అందుకని ఇలాగా స్పాట్స్ వచ్చేస్తాయి అన్నమాట నాకు సో గిల్లుకోకూడదు అని అనుకుంటాను కానీ అలా గిల్లుతానే ఉంటాను కొంచెం కొంచెం ఈ మధ్యన కొంచెం మంచిగా అవుతుంది ముఖము ప్లస్ వేడికి సగ్గడ్డలు కూడా వేసేసాయి చాలా నొప్పి వస్తుంది ఇదైతే సో ఏమేం చేసుకుంటాను సెల్ఫ్ కేర్ అనేది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగో ఇలాగా హాట్ వాటర్ పెట్టాను అనమాట వేడి నీళ్ళు ఎక్కుతున్నాయి చూసారా కాళ్ళు అయితే చాలా అంటే చాలా భయంకరంగా వాసిపోతున్నాయి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి తెలుస్తుంది అసలు ఏంటో చాలా అంటే చాలా ఈ కాలు చూసారా ఇది కుడికాలు ఇది ఎడం కాలు మడం చూసారా ఎంత నావుందో ఇది కుడికాలు ఇది డిఫరెన్స్ అన్నమాట మొన్న పడ్డాను కదా ఇది నిప్పులు మేబీ మొన్న పడ్డందుకు వస్తుందా ఏంటి అనేది నాకు కూడా తెలియదు అందుకని చెప్పి బాగా వేడినీళ్ళు పెట్టాను అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే కాళ్ళు బీభత్సమైన లావు అయిపోతాయి బరువుగా కూడా అనిపిస్తాయి నడవడానికి అందుకని చెప్పేసి ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు అవన్నీ వేసి కాళ్ళు అందులో పెట్టి కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి హాట్ వాటర్ పెట్టాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా పరిస్థితి అయితే ఇది కాళ్ళు అయితే ఇంతలా అయిపోయినాయి ఎడంకాలు అయితే ఇంకా ఎక్కువ నొక్కితే నొక్కడిపోతుంది బాగా నీరు పట్టేసింది ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే లైట్ తీసుకుంటాను యోగా చేసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయమంటారు టోస్ సో ఇలా చేస్తే ఏమన్నా సొల్యూషన్ ఉంటుందేమో చూడాలి ఎందుకంటే ఈ మధ్యన యోగా కూడా వెళ్ళట్లేదు అన్నమాట సో ఇలాగ నీళ్ళు కాసేసుకుని అవన్నీ తీసుకొని వచ్చి ఒక టబ్లో పోసాను ప్లస్ కొంచెం చన్నీళ్ళు కూడా పోసాను మనం కాళ్ళు పెట్టగలిగే అంత వేడి చూసుకొని ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకొని అందులో కొంచెం జెండు బామ్ యాడ్ చేశాను అన్నమాట ఆ జెండు బామ్ యాడ్ చేస్తే కొంచెం నిప్పులు తగ్గుతాయేమో అని అదొక ఫీలింగ్లో ఉండి నేను యాడ్ చేశాను జెండు బాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మొన్న పడ్డాను కదా ఫిబ్రవరి ఎండ్లో పడ్డాను అప్పుడు కొంచెం దెబ్బలు నాకైతే పైకి ఏం దెబ్బలు కనిపించలేదు కానీ లోపల మరి తగిలినాయేమో తెలీదు మడం దగ్గర అయితే కొంచెం నొప్పిగానే ఉంటుంది ఈ నల్ల మరకలు ఉన్నాయి కదా ఆ నల్ల మరకలు కూడా నేను పడ్డప్పుడు మరకలే అనమాట అవి అవి ఇంకా పోలేదు మరి పైన వరకు నొప్పి రాదు కానీ మడం దగ్గర అయితే నొప్పిగానే ఉంటుంది ఆ నల్లగా ఉన్న చోట ఇంకా అప్పుడే కాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టాను కాబట్టి ఆ వేడి పాదాలు తట్టుకోలేకపోతుంది కాబట్టి ఇలాగ డాన్సింగ్ చేపిస్తున్నాను అనమాట పాదాలని ఇంకా కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఇంకా అందులోనే పెట్టాను ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచాను అనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది రిలాక్స్డ్గా ఉందన్నమాట ఒక 20 నిమిషాలు అలా పెట్టుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకుందాం అని చెప్పేసి చెండు బామ్ కలిపిన చేతులు కదా అందుకని చెప్పి ఇంకా చేతులు కడుక్కొని ముఖం కూడా కడుక్కుంటున్నాను ప్యాక్ కోసం అయితే కొంచెం శనగపిండి కొంచెం పసుపు
ఈ రెండు బాగా కలుపుకొని అందులో పచ్చిపాలు పోసానన్నమాట పచ్చిపాలు కొంచెం నేనైతే కొంచెం పల్చగా కలుపుకున్నాను మీకు కావాలంటే థిక్గా కూడా కలుపుకోవచ్చు పచ్చిపాలు చాలా మంచిది మన స్కిన్ కి కూడా స్కిన్ కూడా కొంచెం డ్రై అయిపోతుందన్నమాట అందుకని చెప్పి కొంచెం మాయిశ్చరైజర్ కూడా ఇస్తది కదా అని చెప్పేసి పచ్చిపాలు పోసాను నేను ఇందులో కావాలంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ వేసుకోవచ్చు లూక్ మామ్ మిల్క్ వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు కానీ నాకైతే కొంచెం ఆయిలీ స్కిన్ కావాలి కాబట్టి నేను పాలు పోసుకున్నాను ఇది కొంచెం థిక్ ప్యాక్ లాగా వేసుకుంటే మనకి ఆరెంజ్ ఫేస్ ప్యాక్ పీల్ వస్తుంది కదా పీల్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అన్నమాట ఇది ఎండిన తర్వాత చాలా అంటే చాలా ఫ్రెష్ అయిపోయిందండి నాకు ఇది అప్లై చేసుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని నేను చెప్తాను దీనికి ఇది ఒక 15-20 మినిట్స్ ఇది కూడా ఉంచుకున్నాను చూసారు కదా మనకి పాలు పోసుకున్నాం కాబట్టి ఇలాగ పీల్ చేసుకోవడానికి మనకు వచ్చింది అన్నమాట ఈ పీల్ చేసుకుంటే చాలా బాగుంది కాళ్ళు కొంచెము గుచ్చుకున్నట్టు అలా అయ్యింది కానీ చాలా అంటే చాలా బాగుంది సో ముఖం కూడా చాలా మంచిగా అయింది బాగుంటది కానీ ఈ గిల్లుకోకుండా ఉంటే ఇంకా బాగుంటది కానీ నాకు ఆ గిల్లుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఎవ్వరం ఏం చేయలేము ఇదంతా చెమట అనుకునేరు కాదు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిన రోజ్ వాటర్ స్ప్రింగ్ నేను స్ప్రే చేశాను అన్నమాట చాలా చల్లగా ఉంది సో ఫైనల్ గా ఇలా అయిందనమాట కొంచెం పీల్ చేశాను పీల్ వచ్చినంత వరకు మాక్సిమం పీల్ చేసేసాను తర్వాత ఇంకా నాకు ఇంకా కంగారు ఎక్కువ కదా తర్వాత ముఖం మీద వాటర్ పోసేసి గట్టిగా మసాజ్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటది మీరు కూడా డెఫినెట్ గా ఇవన్నీ మీరు కూడా ఎప్పుడన్నా మీకు చేసుకోవాలి అంటే రెగ్యులర్ గా చేసుకుంటే ఇంకా మంచిది కానీ టైం ఉండాలి కదా మనకు కూడా మీకు కూడా ఎప్పుడన్నా ఇలా రిలాక్సేషన్ కావాలి అని అంటే ఒక 1 అవర్ లో ఇవన్నీ అయిపోతాయి డెఫినెట్ గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్ కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఇన్ అనదర్ వీడియో బాయ్